తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ ఎప్పుడన్న దానిపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో నేడే బతుకమ్మ ముగింపు ఉత్సవాలకు సిద్ధమవుతూ ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో రేపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ విద్వత్ సభ, జ్యోతిష్య పండితులు, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడమే ఈ గందరగోళానికి కారణం. ఈ సందిగ్ధతపై వాల్యూమ్ టీవీ ప్రత్యేక కథనం. ఉత్సాహంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు ముగింపు దశకు చేరుకున్న ఇప్పటికే 7 రోజుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ వేడుకలు ముగించుకున్న తెలంగాణ ఆడపడుచులు వెన్నముతల బతుకమ్మ సంబరానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధ గురువారాల్లో సద్దుల బతుకమ్మను నిర్వహించుకుంటున్నారు. బతుకమ్మ ముగింపు ఉత్సవాల వేడుక అయిన సద్దుల బతుకమ్మ పండుగ కొన్ని ప్రాంతాలు నేడే నిర్వహిస్తూ ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో రేపు గురువారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ విద్వత్ సభ, జ్యోతిష్య పండితులు, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడంతో స్థానిక సంప్రదాయం ప్రకారం నిర్వహించుకునేందుకే ఆయా ప్రాంతాల వాసులు రెడీ అవుతున్నారు. దుర్గాష్టమి నాడే సద్దుల బతుకమ్మగా పండితులు నిర్ణయించగా కొండపాక వేములవాడలో 7 రోజులు నిర్వహిస్తారని, కొన్ని ప్రాంతాల్లో 9, మరికొన్ని ప్రాంతాల్లో 11-13 రోజులు ఆడతారని తెలంగాణ విద్వత్ సభ అధ్యకులు చంద్రశేఖర సిద్ధాంతి పేర్కొన్నారు. అయితే 9 రోజులు బతుకమ్మ ఆడాల్సిందే అని తీర్మానించుకున్న వారు గురువారం సద్దుల బతుకమ్మ నిర్వహించుకోనున్నారు. ఇక హైదరాబాద్ లో దుర్గాష్టమి నాడే బతుకమ్మ ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును వెన్నెముద్దల బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈ రోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు మొదలైన పువ్వులతో 8 అంతరాలు బతుకమ్మగా పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆటపాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈ రోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు. తెలంగాణ అర్చక సమాఖ్య బ్రాహ్మణ పరిషత్ నేతలు గంగు ఉపేంద్ర శర్మ, కృష్ణమాచార్య సిద్ధాంతి, ఇతర పండితులు మాత్రం 9 రోజుల ఆనవాయితీని దృష్టిలో పెట్టుకుని గురువారం సద్దుల బతుకమ్మను 15న దసరా జరుపుకోవాలని సూచించారు. కాగా హైదరాబాద్లో మాత్రం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నేడే బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. బతుకమ్మ పండుగను కొండపాక వేములవాడలో 7 రోజులు నిర్వహిస్తారని, కొన్ని ప్రాంతాల్లో 9, మరికొన్ని ప్రాంతాల్లో 11-13 రోజులు ఆడతారని పేర్కొన్నారు. దుర్గాష్టమి నాడే సద్దుల బతుకమ్మగా విద్వత్ సభ నిర్ణయించినట్టు చెప్పారు. అయితే స్థానిక సంప్రదాయం ప్రకారం పండుగను జరుపుకోవచ్చని పేర్కొన్నారు.